హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది కనుక చూసినట్లయితే ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కుక్ అండ్ హౌస్ కీపింగ్ పోస్టులు అనేవి రెండు ఇవ్వడం జరిగింది. కుక్లో ఒక పోస్టు, హౌస్ కీపింగ్లో ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కుక్ ఇవి ఓబీసీ వాళ్ళకు మాత్రమే అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ చూసినట్లయితే కుక్ అండ్ హౌస్ కీపింగ్ స్టాఫ్కి వచ్చేసి 28 ఇయర్స్ మించకుండా ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కుక్కి మెట్రికులేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది మీ ట్రేడ్లో ఉండాలి. అంటే అదేవిధంగా హౌస్ కీపింగ్ స్టాఫ్కి వచ్చేసి మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అని అడగడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, లేదా ఈక్వాలెంట్ ఉన్నా సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగలేదు. స్కేల్ ఆఫ్ పే చూసినట్లయితే కుక్కు వచ్చేసి 19,000 రూపాయల స్టార్టింగ్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. హౌస్ కీపింగ్ స్టాఫ్కి వచ్చేసి 18,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ అనేది మిమ్మల్ని ప్రొబేషన్ పీరియడ్లో ఉంచడం జరుగుతుంది. తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులో కనుక మీరు అప్లై చేయాలనుకుంటే మీరు పోస్ట్ పంపించాల్సి ఉంటుంది. మీరు కుక్కు పోస్ట్ కనుక అప్లై చేస్తే ద స్టేషన్ కమాండర్ ఏఎఫ్ స్టేషన్ చిమ్నీ హిల్స్ చక్కాబా నావరా బెంగళూరు 56009 అనే అడ్రస్కి పోస్ట్ పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు సఫాయి వాళ్ళ పోస్ట్ కనుక అప్లై చేస్తే ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సులూర్ కాంబైటర్ 6461401 అనే అడ్రస్కి మీరు పోస్ట్ పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ పై డీటెయిల్స్ ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, అప్లై చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.